కోసుకుంటే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తీసుకెళ్ళి హాస్పిటల్. బెదిరిస్తున్నారు. వీడెవడో? లారా అని. అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపలేసి కుమ్మితే పులుసు కారిపోతే. మనోడే కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని బెయిల్ అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడే. ఏందన్నా నీ గోళ? నీకు బయట బెయిల్ ఇచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బెయిల్ రాకుండా తొక్కేస్తున్నారు. అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? ఇదిగోనా ఏంటి బొక్కలు? ఈ దుప్పటి గురించే ఇంత గోళ? ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇంకా ఎన్నాళ్ళు అవినీతి. అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా. ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు? మర్డర్ చేశాడులే. అమ్మా వెళ్ళు. తమ్ముడి మూతి మీద మేషమే లేదు. మర్డర్ చేసావా? ఇదే నా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెనక్కుంటేవాడి తమ్ముడు. మీ బెజవాడే తమ్ముడు. దా కూర్చో. నాన్నా ఎవరిని చంపావు? తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట? అంటే యాక్సిడెంటల్ గా జరిగింది. ఏమీ కాదు, నేను చూసుకుంటా. నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా మీరు జైలు కిందకి వచ్చారు. కుట్ర, కుట్ర చేశారు అన్న మీద. ఏం చెప్తాను తమ్ముడు, చెప్పాను. నా మీద కదా జరిగింది కుట్ర. నేనే డీటెయిల్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు. అదే చిట్టినగర్ లో నాకు పెద్ద బార్ ఉంది. ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు, అమ్మన్నా, అమ్మన్ తమ్ముడు అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మధ్యం అమ్ముతున్నారు అని కేసు పెట్టారు. నన్ను జైల్లో పెట్టారు. బార్ వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా. వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా? వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసా రమేష్ గారు, నాకు మంచి ఫ్రెండు. తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు, బయటికి వచ్చావు. వచ్చినట్టే దర్శాల్ నేనున్నానంతే. ఏంటి సార్ ఇది? మీ వాడి లైఫే సేవ్ చేస్తే 2 లక్షల? ఎస్ఐ గారు, మీకు విషయం తెలియటల్లా. జరిగిన మాటల్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దంటున్నాడు. ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిటీ డబ్బులు ఇవి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడండి. విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. వీడేవడండి, గాంధీకి తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మా వాడు కావాలని తప్పు చేసుంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని. ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడ్డమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించు. మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి. కాస్త ఆలోచించండి. మామా దేవుడున్నాడా? దేవుడున్నాడు. అవును, ఇంతకీ బన్సీన్ ఎక్కడ? వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కలింటి పంపించేశారా? అవునరా. నమస్తే సార్. రండి సార్. ఎలారా? అంత హ్యాపీనా? అంత హ్యాపీ సార్. ఎమ్మెల్పీ అని కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా? చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు. నా సర్కిల్ అంతా మీకు తెలుసు కదా. ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే.
కూర్చొని మాట్లాడుకునేదానికి ఎందుకన్నా ఈ గొడవలు? సారు, 6 మటర్లు చేశాడు కదా, పైగా ఈ ఎమ్మెల్యేకి బినామీ. నేను గాని ఒప్పుకోకపోతే నన్ను చంపి 7 మటర్ చేస్తాడంట. చూద్దాం, నీది 7 మటర్ అవుద్దో, నాది 4 మటర్ అవుద్దో. అది కాదన్నా, మాలాంటి పోలీసులున్నదే అందరి కోసం కదా. జోక్ బాగుంది సార్. పేపర్ ఇయ్యండి. సరే, నా మాట విను అన్నా. పేపర్ ఇయ్యండి సార్, ఇయ్యండి. రేపటి నుంచి ల్యాండ్ నీదే. ఎవడన్నొచ్చి అడిగితే ల్యాండ్లో సైరన్ ఉన్నాడని చెప్పు. చూద్దాం, నీది 4 మటర్ అవుద్దు, నాది 7 మటర్ అవుద్దు. మీ ఫ్రెండ్ వస్తుంది మావిడి కోసమే. అవును, ఈ విషయం లారక్ కూడా తెలుసు కదా. మావాడు లవ్ లో ఫీల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు, ఆల్రెడీ లవ్ లో పీకల్లో మునిగుంది. బాలా, అమ్మ పిలుస్తోంది. ఆ, వస్తున్నా. అవును, నువ్వు వచ్చింది లారా కోసమే కదా. బాలా, అమ్మ తిడుతుంది. ఒక్కోరేనక్క, వచ్చేస్తా. అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే. ఏయ్ లారా, లారా. కేసు కొట్టేసి 6 నెలలు అయింది కదా, ఏంటిది? స్టేషన్కి వెళ్ళారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్టు. ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకున్నాను. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను. సరేనా, మీరు వెళ్ళండి. సార్ పిలిచారంట. రే, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు సార్.